విశాఖపట్నం రూరల్ తహసీల్దార్గా పనిచేసి ఎన్నికల విధుల నిర్వహణలో భాగంగా నిన్న విజయనగరంలో తహసీల్దార్లుగా జాయిన్ అయినటువంటి రమణయ్య గారిని అతి దారుణంగా కిరాతకంగా రాత్రి కొంతమంది నిందితులు మర్డర్ చేసి వెళ్ళటం అనేది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే నిందితులు ఎవరైతే ఉన్నారో వారిని కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, అదేవిధంగా ఏదైతే దాడి చేసేటువంటి విధి నిర్వహణటువంటి ఉద్యోగుల మీద దాడి చేసే వ్యక్తుల్ని కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగా చట్టాలు తీస్తే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉంటాయి. సహజంగా చిన్న చిన్న దాడులు జరిగినప్పుడు వాటిని మరి ఈజీగా తీసుకొని ఏదైతే మనం వదిలిపెడుతున్నామో దాంతో ఇలాంటి నిందితులు ఇంత దారుణానికి ఒడిగట్టినా కూడా మాకేం కాదులేనటువంటి ఒక నమ్మకంతో ఇలాంటి చర్యలకు దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిందితులను నిర్లక్ష్యం చేయకుండా వారిని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఆ యొక్క కుటుంబాన్ని, ఏదైతే రమణయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ రమణయ్య గారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం.